Hello friends, welcome to my channel. Iroj manam Delhi Sultan la gurinchi nerchukundam. Delhi Sultan lo 1206 nunchi 1526 varaku paripalinchadam jarigindi. Ee sultan la varsha kramam code manamu okka sari chuddamu. బాకీ తగ్గక సయ్యద్ లోన్ తీశాడు. చాలా ఇలా గుర్తుంచుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. బా అంటే బానిస వంశం, కీ అంటే ఖిల్జీ వంశం, తగ్గక అంటే తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోన్ తీశాడు అంటే లోడి వంశం. అలా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. మొదటగా బానిస వంశం చూసినట్లయితే, ఈ బానిస వంశం 1206 నుంచి 1290 వరకు పరిపాలించింది. ఈ బానిస వంశంలో భాగంగా అనేక సబ్బు వంశాలు, డైనెస్టీస్ కూడా పరిపాలించడం జరిగింది. కుద్బీ వంశం, షంషీ వంశం, బాల్బని వంశం. అయితే ఈ బానిస వంశం స్థాపన ఎవరు చేశారు అని అడుగుతాడు ఫ్రెండ్స్. కుతుబుద్దీన్ ఐబక్ చేశాడు. ఈయన ఇల్బరి తెగకు చెందినటువంటి వ్యక్తి. 1206 నుంచి 1210 వరకు చేయడం జరిగింది. ఈయన బిరుదులు, బానిస వంశాన్ని స్థాపన చేసినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ యొక్క బిరుదులు. ఇతన్ని లక్బక్ష్ అని చెప్పేసి పిలుస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇతని దగ్గర పనిచేసినటువంటి కవులకు మంచి ప్రిఫరెన్స్ ఇచ్చేదన్నమాట ఈయన. సిఫా సలర్ లక్బక్ష్, సిఫా సలర్, ఈ రెండు కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఇతని యొక్క గురువు కుతుబుద్దీన్ బక్తియార్ కాకి. అయితే ఈయన ఎలా మరణించడం జరిగింది అని అడుగుతాడు. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు. చౌగన్ లేదా పోలో ఆట ఆడుతూ గుర్రం పై నుంచి కింద పడి మరణించాడు. ఇది మనకు కుతుబుద్దీన్ ఐబక్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇల్టుట్మిష్. ఇతను 1211 నుంచి 1237 వరకు పరిపాలించడం జరిగింది. ఇతను షంషీ వంశానికి చెందినటువంటి వ్యక్తి. ఖలీఫా వద్ద నుంచి సుల్తాన్ అన్న బిరుదు ఇద్దరు పొందాడు ఫ్రెండ్స్. అయితే బానిస వంశానికి నిజమైనటువంటి స్థాపకుడు ఎవరు అంటే ఇల్టుట్మిష్ పేరే చెప్తాం. నిజమైనటువంటి స్థాపకుడు ఎవరంటే మనకు ఇల్టుట్మిష్ పేరు చెప్పాలి ఫ్రెండ్స్. ఇతనికి సారీ జందర్ అనే బిరుదు కూడా ఉంది. సారీ జందర్ ఇతను అనేకమైనటువంటి సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది. అందులో కొన్ని చిహల్గని వ్యవస్థను ప్రవేశపెట్టాడు. చిహల్గని వ్యవస్థ. రెండోది ఇక్తా విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఇక్తా విధానం అంటే జీతాలకు బదులు భూములు ఇస్తారు. సైనికులకు జీతాలు బదులు భూములు ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ. ఇందులో చిహల్గని అంటే 40 మంది తురుష్క సంఘం కలిసి ఇక్కడ మనకు ఒక సంఘంగా ఏర్పడడం. నెక్స్ట్ ఇతడు నాణాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. టంకా నాణ్యము, జిడ్డల నాణ్యము అనే రెండు రకాల నాణాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. టంకా నాణ్యం అంటే వెండి నాణ్యం, జిడ్డల నాణ్యం అంటే రాగి నాణ్యం. అవి గుర్తుంచుకోవాలి. ఇది కూడా మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. మూడవ తరైన్ యుద్ధం జరిగింది ఫ్రెండ్స్. 1228 ఇతని కాలంలో మూడవ తరైన్ యుద్ధం జరిగింది. ఇందులో మనకు యాల్డేజ్ అనే వాడు ఓడింపబడ్డాడు. ఇతన్ని సమాధుల పితామహుడు అని చెప్పి కూడా అంటాం. సమాధుల పితామహుడు.